హాయ్ మేడం. మీ పేరేంటి? నరేష్. ఆటో తోలుతుంటారా? ఓలా ఊబర్ లో నడుపుతుంటాం. ఓలా ఊబర్. ఓకే, అట్లా కాకుండా మామూలుగా మీరు బయట పీపుల్స్ కూడా ఎక్కించుకుంటారా? లేదు మేడం, ఓన్లీ ఓలా ఊబర్. ఓకే. సో అయితే ఇప్పుడు సమ్మె జరుగుతుంది, ఆర్టీసీ సమ్మె. సమ్మె జరగక ముందుకి ఇప్పటికి మీకు ఎలా ఉంది గిరాకీ? ఇప్పుడు ఓలా ఊబర్ అప్పటికన్నా ఇప్పుడు డ్రాప్లు ఎక్కువ వస్తున్నాయి మేడం. ఇప్పుడు బస్సులు నడుస్తలేవు కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే బుక్ చేసుకుంటారు. రోజుకి ఎంత సంపాదిస్తున్నారు మీరు? డీజిల్ అన్ని పోను 1200 వస్తాయి మేడం. డీజిల్ అంతా పోను 1500. సో ఇప్పుడు దాదాపు 20 రోజులు అవ్వచ్చు, 17 రోజులు అవుతుంది కదా? అవును మేడం. సో బాగానే సంపాదిస్తున్నారు అయితే. పండుగ అయినాక నిన్న వచ్చిన వారం రోజులు అంతే వచ్చి. ఓకే. సో మామూలుగా బస్సులు నడిచినప్పుడు, గవర్నమెంట్ బస్సెస్ నడిచినప్పుడు అప్పుడు ఎంత ఉంటుండే రోజు సంపాదన? అంతే 900-1000 రూపాయలు ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక 4-5 వందలు ఎక్కువ వస్తుంది. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మీకు ఓలాలో మీకు ఎలా ఉంటుంది షేర్? మాకు ఇప్పుడు ఒక 50 రూపాయలు అనుకోండి, మేము నేను ఇక్కడ నుంచి బస్ డ్రైవర్కి వెళ్ళడానికి నాకు 50 రూపీస్ చూపిస్తుంది. చూపిస్తే అందులో మీకు కమిషన్ ఎంత ఉంటుంది? వాళ్ళకి 25 ఉంటే కంపెనీకి 30-20 అట్లా ఉంటుంది మేడం. కిలోమీటర్ని బట్టి ఉంటుంది కంపెనీకి. కిలోమీటర్కి ఎంత ఉంటుంది? డ్రాప్కు కంపెనీ 10 కిలోమీటర్లు ఉంటే 40 రూపాయలు తీసుకుంటుంది, 2-3 కిలోమీటర్లు ఉంటే 20 రూపాయలు తీసుకుంటుంది. ఇప్పుడు ఆటో ఓనేనా మీరు? ఓనే మేడం. ఇప్పుడు మీకు ఎలా లాభం, ఈ ఓలా ద్వారా లాభం ఉంటుందా లేదంటే ఇలా డైరెక్ట్ మాట్లాడుకో? డైరెక్ట్ మాట్లాడుకుంటే లాభం ఉంటుంది, కానీ ఓకే ఇంకా తిరిగేది ఉంటుంది మేడం. అదే కంపెనీ డైరెక్ట్ ఇస్తుంది, డైరెక్ట్ నడుపుకొని వెళ్ళిపోవచ్చు అట్లా ఉంటుంది. సో ఓకే, కంపెనీ మీకు ఇన్ని ఆర్డర్స్ ఇస్తే మీరు చేస్తారు, అందులో 10% వాళ్ళకపోతే కొంచెం మీకు వస్తుంది. అంతే మేడం. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. హలో అన్న. బస్సులు పోయినప్పుడు కిరాయి కూడా కొంచెం తక్కువ ఉంది మేడం. యాక్చువల్లీ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైంది. కొంచెం ట్రాఫిక్ వల్ల మాకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. రోడ్లు కూడా బాగాలేవు, అసలు ఎక్కడెక్కడ గుంతలు పడేస్తున్నాయి. గుంతల నుంచి మాకు కూడా ప్రాబ్లం అవుతుంది. బస్సులు ఎందుకు బంద్ చేస్తున్నారు అసలు అర్థం అవుతలేదు. అంటే ఇప్పుడు కాదు భయ్య, కొందరు ఏం ఆలోచిస్తారంటే బస్సెస్ బంద్ ఉన్నాయి కాబట్టి సో 10 రూపాయలు ఉన్న దగ్గర 20 రూపాయలు, 20 ఉన్న దగ్గర 40 రూపాయలు చేస్తున్నారు. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అలాంటి వాళ్ళకు పెద్ద పెద్ద సాలరీస్ చేసే వాళ్ళకంటే ఓకే. అట్లా కాకుండా మామూలుగా కొందరు లేబర్స్ ఉంటారు, లేదంటే బయట పని చేసే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఈ ఛార్జ్కి అందులో జీతాల నుంచి సగం పోతుంది కదా. సో ఏంటి పరిస్థితి అసలు, మరి ఎన్ని రోజులు ఇట్లా మీరు పెంచుతూనే ఉంటారు ఆటోస్? లేదు మేడం, 10-20 కానీ ఉంటాయి, కానీ మరీ అంత 100 రూపాయలు కాదు. 10-20 రూపాయల కన్నా 10 రూపాయలు పెంచామంతే, కానీ మరీ అంత ఘోరం పెంచలేదు. షేరింగ్ ఆటో డైరెక్ట్ ఆటో రెండు అలగ్ అలగ్ ఉంటుంది. డైరెక్ట్ ఆటో అంటే 50-80 తీసుకుంటాం, కానీ ఇక్కడ షేరింగ్ ఆటో 20 రూపీస్ అయితే 30 రూపీస్ అట్లే 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది, కానీ తక్కువ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్ నడుపుతారా లేదంటే షేరింగ్? డైరెక్ట్ ఆటో మేము, షేరింగ్ కాదు. షేరింగ్ నడిపినప్పుడు 20 రూపాయలు ఉన్నా 10 రూపాయలు ట్రాఫిక్లో ఉన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం, కానీ మరీ ఎంత 50-60 తీసుకోం. ఓకే, ఇప్పుడు బస్సెస్ నడపక ముందు మీరు రోజుకి ఎంత సంపాదిస్తుండే, అంటే ఐ మీన్ బస్సెస్ కంటిన్యూస్గా నడిచినప్పుడు? యాక్చువల్లీ నేను డైరెక్ట్ ఆటో, నేను బస్సులు పడినా లేకుండా మాకు ఏం ప్రాబ్లం అవుతుంది. నా షేర్ ఆటో కాదు. అంటే ఇప్పుడు బస్సెస్ లేకపోతే కూడా చాలా మంది మాట్లాడుకుంటారు డైరెక్ట్ ఆటోస్. సో మీకు కస్టమర్స్ పెరుగుతుంటారు కదా, అట్లా సంపాదన ఇప్పుడు ఎక్కువ ఉందా అప్పుడు ఎక్కువ ఉందా? యాక్చువల్లీ ఇప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు అయినా 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు, కానీ అప్పటిదాకానే 10 రూపాయలు పెంచాం అంతే. బస్ రోజుకు 700-800 అంతే. సిక్స్ ఓ క్లాక్ బస్సు పోయిన 100 రూపాయలు 200 పెంచే అంత 1000 రూపాయలు అంతే. ఓకే భయ్య, ఇప్పుడు మీకు డీజిల్ పెట్రోల్ అవన్నీ ఖర్చులు పోను, మెయింటెనెన్స్ ఖర్చులు పోను, మీకు రోజుకి మిగిలేదు? రోజు మిగిలేదు 900 మేడం. ఎప్పుడైనా 1000 రూపాయలు 800 అంతే పడుతుంది, కానీ ఛార్జింగ్ అంటే అంత మరీ అంత ఎక్కువ తీసుకుంటలేను. 20 రూపాయలు అయినా 10 రూపాయలు పెంచాం అంతే. ఒక్కోసారి 20-40 రూపాయలు కూడా పెంచుతాము. ఓకే భయ్య. సో అంటే ఇప్పుడు మీకు ఆటో నడపడం ద్వారా బాగానే ఉంది, జీవనోపాధి అంటారు, మంచిగానే నడుస్తుంది ఇల్లు కూడా? మంచిగానే నడుస్తుంది. ఓకే భయ్య, థ్యాంక్ యూ. హాయ్ భయ్య. హాయ్. చెప్పండి. మీ పేరు? రాము. రాము. ఆటో నడిపిస్తుంటారు? ఆటో నడుపు. ఎన్ని సంవత్సరాలుగా ఇది? 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్. చదువుకున్నారా మీరు? చదువుకున్నా. ఓకే. సో అయితే ఇప్పుడు బస్సెస్ స్ట్రైక్స్ కదా, సో ఇన్ని రోజుల నుంచి ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది సంపాదన? ఇప్పుడే పర్వాలేదు, 1000 రూపాయలు అట్లా వస్తున్నాయి డీజిల్ అన్ని. అప్పుడు సమ్మె జరగకముందు అయితే ఏమి అంత లేకుండా 800 800-600 అట్లా అంటే ఖర్చులు అని అట్లా. సో అప్పటికి ఇప్పటికి 300-400 రూపాయలు పెరిగినాయి. అంతేనా? ఇప్పుడు మీ షేరింగ్ లేకపోతే డైరెక్ట్? షేరింగ్ ఒకసారి డైరెక్ట్ అట్లా. అట్లా కాకుండా ఇప్పుడు ఓలా అట్లా ఏమన్నా నడిపిస్తారా? ఏం లేదండి, ఓలా లేదేమో.
మామూలుగానే షేరింగ్ ఇప్పుడు మనము ఈ రూట్ లో ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం హైటెక్ సిటీ రూట్ లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అటు లింగంపల్లి లేదంటే అటు ఆల్విన్ క్వార్టర్స్ పోయే రూట్ లో మనకు జనరల్గా ఆల్విన్ నుంచి మన హైటెక్ సిటీ కానీ కొత్తగూడ కానీ 20 రూపాయలు తీసుకుంటుండే. తర్వాత కొంచెం 30 వేసిండ్రు ఇది వచ్చినాక. ఇప్పుడు ఎంతైంది తెలుసా, మొన్న 2 రోజుల వరకు 40 తీసుకునే వాళ్ళు, ఇప్పుడు 50కి వచ్చింది. అది కూడా ఆ 50 రూపాయలు కూడా మాధపూర్ వరకు అంటే కాదు, హైటెక్ సిటీ వరకే. ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి 40-50 వేల సంపాదన ఉన్న వాళ్ళకంటే అంతంత రేట్లు పెట్టుకొని పోతారు. ఇప్పుడు 8 రోజుల సమయం జరుగుతుందో మనకు తెలియదు, అంతే కదా. ఇప్పుడు మామూలుగా కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేబర్ పని చేసేవాళ్ళు, వాళ్ళకి లేబర్ పని అంటే రోజుకి వాళ్ళకి ఇంత అని ఇస్తారు కదా. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ కష్టం కదా అట్లా పెంచు, ఐ మీన్ అలా పెంచితే. మేము పెంచలేదండి, అందరూ డిమాండ్ చేస్తారు అంటే ఆటో వాళ్ళే కదా పెంచింది. మేము అందరం పెంచాలి, అందరు కలిసి పెంచుతారు అట్లా అవుతుంది. అంటే మీకు అనిపించదు అప్పుడు అందరు ఒకేలాగా ఇచ్చుకోలేరు అని అనిపిస్తారు? తీసుకుంటే ఇంకా వచ్చిన వాళ్ళు. సో ఎట్లయినా ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి డిమాండ్ ఉన్నప్పుడే బాగా సంపాదించుకుందాం అనేసి ఫిక్స్ అయినారు అనమాట. అంతే సరే బాయ్, థ్యాంక్ యూ. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. హై దిస్ ఇస్ అజయ్. హై దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై దిస్ ఇస్ రమ్య పల్పులి. హై దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.